బీసీ రిజర్వేషన్లపై రాజకీయ రగడ నడుస్తున్న నేపథ్యంలో తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటున్నారు బిర్రు ప్రతాప్ రెడ్డి. రిజర్వేషన్లు 50% మించకూడదంటూ ఆయన వేసిన పిటిషన్ వల్లే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని విమర్శిస్తోంది టీడీపీ. ప్రతాప్ రెడ్డి వైసీపీ మనిషిని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే చంద్రబాబే ఆయనతో పిటిషన్ వేయించారని చెబుతోంది అధికార పక్షం. ఈ నేపథ్యంలో ప్రతాప్ రెడ్డి ఏమంటున్నారు మా ప్రతినిధి నాగ్ వివరిస్తారు. బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే వైసీపీ వ్యక్తి అని చెప్పి టీడీపీ చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలుసుకునేందుకు మనతో బిర్రు ప్రతాప్ రెడ్డి స్వయంగా ఉన్నాడు. ఏం మీరిద్దరికీ అంటరాని వాడిగా తయారైనారా? యాక్చువల్గా నేను ఓసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నేను కోర్టులో వేయడం జరిగింది. కానీ నేను ఏ రాజకీయ పార్టీ తరఫున నేను కోర్టులో వేయలేదు. దీన్ని కోర్టుకు వేయడానికి గల కారణాలు కూడా ఏంటంటే నేను గత 2001 సంవత్సరం నుంచి స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్గాను ఎంపీటీసీ గాను ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఎంతోమంది ముఖ్యమంత్రులతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా రోషయ్య గారు అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరితో కూడా నేను చర్చలు జరిపి లోకల్ బాడీస్లో నేను చర్చలు జరిపినటువంటి వ్యక్తిగా సుదీర్ఘ అనుభవం ఉంది నాకు స్థానిక సంస్థల్లో. దానికి ప్యారలల్గా నేను రెడ్ల సంఘంలో కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏ పార్టీ తరఫున గెలిచావు ఎంపీటీసీ? నేను ఎంపీటీసీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాను. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచా కానీ ఇటీవల నేను తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచానని చాలామంది చెప్తున్నారు, అది పూర్తి అబద్ధం. అది కాబట్టి నేను కోట్ల కుటుంబానికి అభిమాని, అంతేగాని నేను ఏ రాజకీయ పార్టీలో. కోట్ల తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. నేను కోట్ల కుటుంబం మొత్తానికి నేను అభిమాన్నే, అది నీతి నిజాయితీ గల కుటుంబం. ఆ కుటుంబం వెనుక ఉండాలని చెప్పేది నాకు మొదటి నుంచి కూడా నా ఆశయం, నా ఆలోచన, నా ఆశ కూడా. ఇప్పుడు మరి టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పుకున్న దాన్ని బట్టి మీరు ఎలా స్పందిస్తారు? వాళ్ళు అనవసరంగా దీన్ని పెద్దగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీసీలకు ఏదో అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, కానీ దీంట్లో ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం జరిగేది లేదు. రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్స్ దాటకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండడంతో రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ నేను బీసీలకు వ్యతిరేకంగా కానీ ఇంకోటి కానీ ఓసీల యొక్క సంక్షేమం కొరకు నేను సంఘంలో పనిచేస్తున్నాను. కాబట్టి నేను ఏ సంఘంలో అయితే పనిచేస్తానో ఆ సంఘంలో ఖచ్చితంగా నేను ఆ సంక్షేమానికి తప్పకుండా నేను పాటుపడేటువంటి వ్యక్తిని నేను. అందులో ఇంకొకటి అంటే రాజకీయ పార్టీలకు మీ టీవీ9 ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 38% ఓసీ సోదరులకు మీరు వ్యతిరేకం కావద్దు. ఎటువంటి పరిస్థితుల్లో 38% ఓసీ సోదరులు ఉన్నారు, రాజకీయ పార్టీలందరూ దయచేసి కూడా ముక్త కంఠంతో ఇక్కడ ఏదో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి, బీసీలకు ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగదు దీంట్లో. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ కేటగిరీలో కూడా బీసీలు పోటీ చేసే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో తప్ప బీసీలు అన్ని చోట్ల కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఓసీ వ్యతిరేకంగా బీసీ వ్యతిరేకంగా మీరు వర్ణించడం సరికాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలందరూ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పకుండా దృష్టికోణం చూసే విధానంలో మంచిగా ఉంటారు, రాజ్యాంగాన్ని పరిరక్షించే పరిస్థితుల్లో మీరు ఉండండి, రాజ్యాంగానికి లోబడి పనిచేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు. ఇది పరిస్థితి, తను బేసిక్గా ఏ పార్టీకి చెందిన వాడిని కాదు, కానీ కోట్ల కుటుంబానికి అభిమానిని, అంత మాత్రాన రాజకీయ పార్టీలు తనని ఏదో ప్రచారానికి వాడుకోవాలని చూడడం మంచిది కాదు. ఓసీలకు అన్యాయం జరగకుండా చూడాలనేదే తన పిటిషన్ ఉద్దేశం అనేది బిర్రు ప్రతాప్ రెడ్డి వాదన. కెమెరా పర్సన్ వీరేశ్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.